పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్కి ఈరోజు గత కొన్ని రోజులుగా ఈ ఆసుపత్రులలో ఇక్కడ కానీ కోటి కానీ ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డెలివరీకి వచ్చినటువంటి మహిళలు డెలివరీ తర్వాత చనిపోవడం ఈ నెలలోనే దాదాపు 15 మంది మరి ఈరోజు చనిపోయినటువంటి వార్తలు పెద్ద ఎత్తున పత్రికల్లో రావడం వరుసగా కథనాలతో ఈ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందక మరి డెలివరీ అయిన తర్వాత మరి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందక ఈ హాస్పిటల్ నుంచి ఇతర ఇంకా హాస్పిటల్లో పంపడము మరి అక్కడైనా కూడా సరిగినటువంటి సదుపాయాలు లేక వాళ్ళు చనిపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్లోకి వచ్చినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వారు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఈ హాస్పిటల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏ ఎందుకోసం ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడికి మరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా విషయాలను చూస్తే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈరోజు వాస్తవంగా కింద జరుగుతున్నది ఒకటి అనేటువంటి విషయం స్పష్టంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్థమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆసుపత్రిలో ఈ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియామకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయనకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు హాస్పిటల్కి వచ్చిందంటే అనేక సమస్యలు ఉంటాయి. కడుపుతో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రక్తహీనత పెద్ద సమస్య ఉంటుంది. ఆ రక్తహీనతకి పెద్ద సమస్య ఉన్నటువంటి అది కానీ షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వీటి మూడింటిని కూడా మరి ప్రత్యేకంగా అటువంటి ఆ పేషెంట్స్ చూడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, ఆ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ ఆ యొక్క బ్లడ్ని ఇవ్వడానికి సరైనటువంటి సదుపాయాలు ఆసుపత్రిలో లేకపోవడం చాలా విచారకరము, ఆందోళనకరం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ ఈ హాస్పిటల్లో మరి ఆఫ్టర్ డెలివరీ ఇమ్మీడియట్గా మరి వేరే హాస్పిటల్స్కి ఉస్మానియాకో ఎందుకంటే ఫిజిషియన్ కానీ నీలో ఇంకో ఇతర హౌస్ ఆరోగ్య సంబంధితమైనటువంటి కండిషన్స్ని అటెండ్ చేయడానికి మరి వేరే హాస్పిటల్కి ఏదైతే షిఫ్ట్ చేస్తున్నారో ఆ షిఫ్ట్ చేసే సమయంలో కానీ షిఫ్ట్ చేసిన తర్వాత కానీ అనేక ఇబ్బందులు ఆ పేషెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్లో మేము కొన్ని వార్డ్స్ చూసాం. ఇప్పుడు ఎక్కడైతే డెలివరీ అయినటువంటి వాళ్ళందరినీ బాలింతలని పెట్టారో ఆ వార్డులో చూస్తే ఘోరంగా ఉన్న వార్డు పరిస్థితి, ఏ ఒక్క బెడ్ పైన కూడా బెడ్షీట్ లేదు. ఆ మంచాల మీద మొత్తం ఆ రేకులన్నీ విరిగిపోయి తూట్లు పడి తుప్పులు పడి తూట్లు పడిపోయి ఉన్నది. అదేవిధంగా కాక్రోచులు తుప్పలు తెప్పలుగా కాక్రోచులు కిందికెళ్ళి ఆ పరుపుల కిందకెళ్ళి లేచి వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టినటువంటి బేబీస్ ఆ మంచం మీద ట్విన్స్ ఉన్నారు. ఇంకో పక్కన ఇంకొక బేబీ ఉంది. సిజేరియన్ అనేటువంటి వాళ్ళు పేషెంట్స్ ఉన్నారు అక్కడ బాలింతలు. మరి వాళ్ళ చుట్టుముట్టు కూడా ఆ పిల్లల చుట్టుముట్టు కూడా కాక్రోచులు ఆ మంచాల మీద తిరుగుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి క్లీన్లీనెస్ గురించి ఎక్కడైతే ఈరోజు మరి శుభ్రత గురించి మనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నామో ఈరోజు ఆసుపత్రిలోనే మరి డెలివరీ అయినాక ఇమ్మీడియట్గా ఎక్కడైతే అంటే డెలివరీ తర్వాత ఎక్కడైతే పోస్ట్ కేర్ ఉంటుందో పోస్ట్ డెలివరీ కేసెస్ ఎక్కడైతే పెడతారో అక్కడ చూసినదా ఆ వార్డు పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంకా ఈరోజు ఈ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఒకసారి ఊహించుకోవచ్చు. మరి మంత్రి గారు చెప్తారు లక్ష్మారెడ్డి గారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు హాస్పిటల్స్లో ఈ దేశంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనటువంటి సదుపాయాలు మేము గవర్నమెంట్ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రంలో సదుపాయాలు కల్పించాము, మేము ఇటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు మేము వచ్చిన తర్వాత చేశామని ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఎలాంటి మిషనరీ అయినా ఏ మిషన్లు మీరు ఇచ్చినా ఏదైనా ఉపయోగంలో ఉన్నదా అని ఒక సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎక్కడ కూడా మీరు 600 ఇచ్చే వారు పిల్లకి అని మనం 600 తీసుకొని పిల్లలు సాయంత్రం ఆ ఊర్సానికి పైసలు కావాలి, బాత్రూమ్ పైసలు ఇవ్వాలి,
అన్ని పైసా ప్రతి ఇప్పుడు నా బాబుకి ఇన్ఫెక్షన్ అని చెప్పిండు లోపల పంపి అంటే అసలు పంపిన మన బయటికి వచ్చి మా ఆయన వాళ్ళు 10 రూపాయలు తీసుకోపోయి మళ్ళీ అప్పుడు ఇస్తే అప్పుడు పంపించిన లోపల నాకు చూపి పాప చూపియానికి ప్రతి దానికి పైసా ప్రతి కారు పోయినాక పిల్లలు తెచ్చుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి బాత్రూమ్ పోవాలంటే డబ్బులు ఇవ్వాలి ఎలాంటి ఏది కడిగినా డబ్బులు ఇవ్వాలనేటువంటి విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కేసీఆర్ గారు సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను అవినీతి.